హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమంటిన్. ఈ రోజు అయితే నేను ఒక చాలా స్పెషల్ ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చేసాను. సో నేనైతే ఈ రోజు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో ఒక కస్టమర్ కి నేను దోశ వేయాలనుకుంటున్నా. నేను టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. పక్కకి ఉండండి అన్నాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఉంటుంది. మీకు నచ్చిన ఫేవరెట్ దోసెస్ కానీ, ఫేవరెట్ ఇడ్లీ కానీ, ఇడ్లీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమంటిన్. ఈ రోజు అయితే నేను ఒక చాలా స్పెషల్ ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చేసాను. ఆల్రెడీ మనం సుమన్ టీవీలో ఈ మధ్యకాలంలో నేను చాలా ఎక్కువగా ఫుడ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఫేవరెట్ ప్లేసెస్ అనుకోవచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ని కూడా నేను షూట్ చేస్తున్నాను. కాబట్టి అందులో భాగంగా ఈరోజు నేను వచ్చే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నాను. డిఎల్ఎఫ్ దగ్గర వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అని చాలా ఫేమస్ అని విన్నా. అసలు డిఎల్ఎఫ్ దగ్గర ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఎందుకు ఫేమస్? ఇక్కడ పిల్లలు ఏ టిఫిన్ ఎక్కువగా లైక్ చేస్తారు, పెద్దవాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ దోసెస్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు అనేది నాతో పాటు ఫాలో అయిపోండి. మనం ఇవన్నీ విజిట్ చేసి చూసేద్దాం. కిచెన్ ఎలా ఉండిపోతుంది అంటే, ఇది లైవ్ కిచెన్ అని మనకి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం అయితే లైవ్ లో చూసేద్దాము అక్కడ దోశలు ఎలా వేస్తున్నారు, ఇక్కడ టిఫిన్ ఎలా సర్వ్ చేస్తున్నారు అనేది. సో ఇలా నాతో పాటు ఫాలో అయ్యండి. మాస్టర్ దోశలు ఎలా వేస్తున్నారో చూసేద్దాము. అండ్ ఇడ్లీ కూడా చాలా వేడివేడిగా తీసి పెడుతున్నారు. సో ఇక్కడ కూడా చాలా స్టాఫ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉన్నారు. వాళ్ళ క్యాప్స్ కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగా పెట్టుకున్నారు. సో ఇలా చూసేసేయండి, ఎవ్రీథింగ్ చూసేద్దాం. అక్కడైతే ఉప్మా దోశ వేస్తున్నారు, ఒకసారి చూద్దాం ఫస్ట్. సో మనం అయితే చాలా ప్లేసెస్లో కిచెన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కిచెన్ బాగలేదని చెప్పి రిటర్న్ అయిపోతూ ఉంటాం. బట్ ఇక్కడ వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో మాత్రం నిజంగా కిచెన్ చాలా చాలా బాగుంది. అండ్ బయట రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అంతటికీ కూడా చాలా చక్కగా అక్కడికక్కడే లైవ్ కిచెన్ ఉంది. అండ్ ఆన్లైన్ డెలివరీ అన్నిటికీ కూడా చాలా చక్కగా లోపలైతే కిచెన్ సెంటర్ ఉంది. దానికి సపరేట్ కౌంటర్ పెట్టారు. ఒక్కసారి ఇలా చూడండి, చాలా నీట్గా ఉంది. అక్కడే వెంటనే పార్సిల్ కౌంటర్కి వెళ్తుంది. అక్కడ కట్ చేసి వెంటనే పార్సిల్ చేసేసి స్విగ్గీ, జొమాటో అన్ని ఆర్డర్స్ని కూడా వాళ్ళు అలా చేస్తున్నారనమాట. నాకు ఎంత చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి క్వాలిటీ క్వాంటిటీ ఎంత ఇంపార్టెంట్ కదా. ఆ క్వాలిటీ, ఆ క్వాంటిటీ అండ్ దాంతోపాటు టేస్ట్ కూడా చాలా బాగుంది. సో నేనైతే ఈరోజు వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో ఒక కస్టమర్కి నేను దోశ వేయాలనుకుంటున్నా. మాస్టర్ ప్లీజ్ రండి. బేసిక్గా మనం ఇస్తిరాకులు, అరిటాకుల్లో తినడం చాలా మనం లైక్ చేస్తూ ఉంటాం కదా. సో వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో మాత్రం చాలా రోజుల తర్వాత నేను అరిటాకుని చూసాను. చాలా రౌండ్గా ఎంత బాగా కట్ చేస్తారో చూడండి. చాలా ఫ్రెష్గా వాటర్తో క్లీన్ చేసేసి చాలా నీట్ అండ్ క్లీన్గా పెట్టుకున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇడ్లీ తినాలనుకుంటున్నాను. నేను టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. కానీ చాలా క్యూ ఉందండి బయట. సో నాకు ఫుడ్ అందడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. వెయిటింగ్, అతను చాలా బిజీగా ఉన్నాడు కౌంటర్. ఆయన చూడట్లేదు. హాయ్ భయ్య, ఈ కారం ఇడ్లీ టోకెన్ ఇస్తున్నాడు. వన్ వాటర్ బాటిల్. మీ దగ్గర ఫోన్పే అవైలబుల్ ఉందా భయ్య? ఎంత? నేనైతే టోకెన్ తీసుకున్నాను. ఎంతసేపట్లో ఫుడ్ మన చేతికి వస్తుందో చూద్దాం. లైన్ లో వెయిట్ చేయాలి. సో నేనైతే వచ్చేసాను. సో ఎంత టైం పడుతుందో చూద్దాం. మన హ్యాండ్ వచ్చేవారు చాలా బిజీగా ఉన్నారు. భయ్య పక్కకి ఉండండి అన్నాడు. ఫుడ్ ఇవ్వట్లేదు నాకు. గీకారం ఇడ్లీ అంటే నేను చాలా వరకు చూసింది ఏంటంటే సుగ్గీలో వేసేసి దాని పైన కారం వేస్తారు అనుకున్నాను. సో బట్ ఇక్కడ మాత్రం గీకారం ఇడ్లీ అనగానే నాకు ఇడ్లీలో ఘీ వేసినట్లేదు, ఘీలో ఇడ్లీ వేసినట్టు అనిపించింది. సో ఇలా ఇడ్లీ వేసారు మ్యామ్?
గీదాలను అన్నారు. యా అన్నాను. సో ఇలా వేసేసారు గీ అంతా కూడా. సో నేనైతే తినేయాలనుకుంటున్నా. ఇక్కడ చట్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ చట్నీ టేస్ట్ చేద్దాం. చింతకాయ పచ్చడి ఏ నాకు చట్నీ కన్నా ఘీ కారంలో ఘీ ప్లస్ కారం మిక్స్ అయింది కాబట్టి నేను ఫస్ట్ అయితే తింటున్నాను. సో చాలామందికి ఫేవరెట్ కదా. అబ్బాయి ఎంత బాగుందో. కింద మాత్రం మీరు ఇలా ఘీ కారం తిని ఇలా లావుగా ఉన్నారని మాత్రం కమెంట్స్ చేయకండి. సో మనకి చాలా వరకు ఇడ్లీ బయట ఎలా ఉంటుంది అని అనుకుంటుంటాం కదా, బయట ఇడ్లీ గట్టిగా ఉంటుంది ఇలా. బట్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో ఇడ్లీ మాత్రం చాలా స్మూత్గా ఉంది అండ్ అలానే చాలా టేస్టీగా ఉంది. ఘీ కూడా చాలా ప్యూర్ ఘీ అనమాట. కారం కూడా చాలా బాగుంది, మరీ అంత స్పైసీ లేదు, అలానే లో స్పైసీ లేదు. ఘీ కారం తగ్గట్టుగా ఉంది ఇడ్లీ కూడా. సో అంతే స్మూత్గా ఉంది, అంతే టేస్ట్గా ఉంది. మీరు ఎవరైనా డిఎల్ఎఫ్ దగ్గర వరలక్ష్మి టిఫిన్ సెంటర్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం డిఎల్ఎఫ్ దగ్గరికి వచ్చేసేయండి. సో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఉంటుంది, మీకు నచ్చిన ఫేవరెట్ దోసెస్ కానీ ఫేవరెట్ ఇడ్లీ కానీ, ఇడ్లీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నచ్చినవన్నీ తినేయచ్చు. కానీ ఇక్కడ నేను ఈరోజు చూసింది ఏంటంటే పెసరెట్ ఉప్మా లేకపోతే ఇలాంటి చాలా వెరైటీస్ చూస్తున్నాం. బట్ ఇక్కడ పాలక్ దోశ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మిస్ కాకండి, మేము మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బ్లాగ్తో ఇంకొక బ్యూటిఫుల్ ఫుడ్ వీడియో చూపించేస్తాం. మళ్ళీ ఏంటి ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? నేను వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నుంచి బయటికి రాగానే నాకు ఇక్కడ గోలిచోడ కనిపించింది. నేను చిన్నప్పుడు చదువుకునే డేస్లో సోడా ఉండేది కదా, సో మళ్ళీ నాకు ఆ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చింది అనమాట. సో ఒక్కసారి సమ్మర్ సీజన్ కాబట్టి చాలా కూలింగ్గా తాగాలని అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ చాలామంది సోడా తాగుతున్నారు. ఇందులో చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ప్రీమియం గోలీ సోడాలో, అంటే లైక్ స్ట్రాబెర్రీ, పైనాపిల్, ఆరెంజ్, ఇలాగ స్పెషల్గా ఫ్లేవర్స్తో కూడా సోడా అనేది వచ్చేసింది. మనం ఇలా కొట్టి మనం సోడా తీసుకుంటాం కదా, సో ఇప్పుడు కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం ఇలా చూసేసాయండి. సో నా చేతిలో అయితే ఇప్పుడు సోడా వచ్చేసింది, లెమన్ సోడా. ఎస్, సోడా తీసేసుకున్నా. ఎస్, చాలా చాలా స్వీట్గా చాలా బాగుంది సోడా మాత్రం.